నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. నేను సునీత రమేష్. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి రాజకీయ పరిణామాలు, రాబోయే ఎన్నికల్లో ఎదుర్కొంటున్న రాజకీయ బలబలాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే విందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం. చెప్పండి, ఈ నియోజకవర్గంలో మీ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందమ్మా. ప్రజలందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చూస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి చాలా విశ్వాసంతో ఉన్నారు. ఆయనకి ఓటు వేయాలి, ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నది మా నియోజకవర్గ ప్రజలందరూ ఎక్కువ శాతం కోరుకుంటున్నారు. మీరు ఒక పర్యాయంలో ఎమ్మెల్యేగా ఉన్నారు 2004, అప్పుడు ఈ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ 5 సంవత్సరాల్లో జరిగినాయి. తాడేపల్లిగూడెం అంతకుముందు ట్రాఫిక్ విషవలయం నుంచి బయటపడడం అన్నది చాలా కష్టంగా ఉండేది. ప్రజలందరూ తిట్టుకునేవాళ్ళు, ఈ తాడేపల్లిగూడెం వచ్చామంటే ఇక్కడ ఇరుక్కుపోతాం అని తిట్టుకునే పరిస్థితి. దీన్ని దుమ్ముగూడెం అనేవారు, బురదగూడెం అనేవారు, దోమలగూడెం అనేవారు. అంటే ఇవాళ అది ఉదహరించడం మంచిదో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళ పెద్దలు ఎవరైనా అనుకున్నా. ఆనాడు బోల్డ బుల్లరామయ్య గారు ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా చాలా కాలం 4-5 టర్మ్లు పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేసేవారు. వాళ్ళు పారిశ్రామికంగా వాళ్ళకున్న అవసరాల నిమిత్తం ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళే పరిస్థితి ఉండేది. అప్పుడు ఓన్లీ కన్వీనియన్స్ తాడేపల్లిగూడెం నుంచి అహురామేలు ఎక్కేవారు. అది 5:30 అరౌండ్ 5:30 ఉండేది. ఆ మెయిల్ ఎక్కడానికి ఆయన రావడానికి 1:30 భోంచేసి బయలుదేరిపోయేవాడు. తణుకు నుంచి తాడేపల్లిగూడెం రావడానికి 20 నిమిషాలు పడుతుంది. ఆయన ఆలోచన ఏంటంటే చాలా దూరంగా దూరదృష్టితో ఆలోచించి 3-3:30 గంటలు ముందు బయలుదేరేవాడు. ఎందుకంటే ఇక్కడ తాడేపల్లిగూడెం ఎక్కడ ట్రాఫిక్ ఇరుక్కుపోతే ట్రైన్ దాటిపోద్దో, ఆ టైంకి చేరుకోలేనేమో అని ముందు చూపుతోటే ఆయన 2:30 బయలుదేరి 5:30 వచ్చే ట్రైన్ క్యాచ్ చేయడానికి వచ్చేవారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అసలు ఈ పరిస్థితిని మార్చడానికి ఏం చేయాలన్న దాని మీద ఆ దృష్టి మరి పెట్టినట్టుగా లేరు. కానీ ప్రస్తుతానికి చాలా వరకు తీర్చడం ఇవాళకి కూడా ఉంది. అది కొంత ఈ పోలీసు వ్యవస్థ రెగ్యులేషన్ సరిగ్గా వాళ్ళు గాలి కుదిలేయటం మూలంగా ఇవాళ కూడా ఉంది. ఎందుకంటే అది పూర్తిగా పోవడానికి కారణం ఏంటంటే దానికి సంబంధించి ప్యారలల్గా ఒక సెకండ్ ఫ్లైఓవర్ నిర్మాణం చేశాను. అది ప్రజలకు చాలా అనువుగా ఉంది. ఈ ఇప్పటికీ ట్రాఫిక్ కంజంక్షన్ అన్నది ఉంది. ఉండమంటే ఇక్కడ పోలీసులు సరైన నిర్మాణ లోపం దాంట్లో కొంత కొట్టొచ్చినట్టు కనపడింది. దాని మీద ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవట్లేదు, దాని మీద దృష్టి పెట్టిన సందర్భం లేదు. కానీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత దీన్ని ఏమైనా సరే ఈ సమస్య లేకుండా చేయాలని సిన్సియర్గా చేశాను. రోడ్ వైడనింగ్స్ చేసి మొత్తం మెయిన్ రోడ్ అంతా వెడల్పు చేశాను. ఏలూరు తణుకు రోడ్డు చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశాం. సెకండ్ ఫ్లైఓవర్ నిర్మాణం అయిన తర్వాత అసలు తాడేపల్లిగూడెం పట్ల ప్రజలు ఇవాళ అందరూ చెప్పుకుంటారు, ఆ బ్రిడ్జి లేకపోతే ఇవాళ తాడేపల్లిగూడెం పరిస్థితి ఏంటని. ఆ రకంగా సమస్య పరిష్కరించినట్టే అనుకుంటాను. అలాగే ఒక పర్యాయంలో చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు, ఎందువల్ల అంటారు? ఆ రోజు సామాజిక వర్గ పరంగా తాడేపల్లిగూడెం కొంచెం కాపులకి ఒక అడ్డా లాంటిది. ఇది ఇక్కడ ఎక్కువ మంది కాపు సోదరులు ఉన్నారు. పిఆర్పి ఏదో ఆవేళ కమ్యూనల్ బేస్డ్ పార్టీగా ఆవేళ పెట్టడం జరిగింది. మన సామాజిక వర్గానికి సంబంధించిన అప్పటి వరకు ఎవరు ముఖ్యమంత్రికి తెలియదు కాబట్టి మనవాడు ముఖ్యమంత్రి అవుతాడని ఒక ఉత్సాహం. అలాగే ఆనాడు నా మీద పోటీ చేసిన వ్యక్తి కూడా అంతకుముందు చాలా కాలం నుంచి వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా 2 సార్లు చేశారు, ఆయన మంత్రి చేశారు. నియోజకవర్గ ప్రజలతో మంచి అనుభవం ఉంది. ఆయన కొడుగ్గా ఈయన ఏదో రాజకీయాల్లో ఉన్నా ఆయన ఎక్కడ 8 సార్లు పోటీ చేసినా ఆయనకి 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసి కౌన్సిలర్గా ఎలక్ట్ అయ్యాడు. కానీ రాజకీయ పరంగా ఎక్కడ పెద్దగా ముందుకు రాలేదు. ఆయన ఏదైనా నష్టపోయాడని దెబ్బతిన్నాడని ఒక విష ప్రచారం చేశారు. వాళ్ళ ఆ ఎలక్షన్లో నెగ్గకపోతే ఇంక చనిపోతాడు లేదా ఆత్మహత్య చేసుకుంటాడని వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేయటం
అది ఒక నేను ఎంతసేపు అభివృద్ధి మీద వెళ్ళాను, ఇవన్నీ ఎవరు వింటారులే, ఎవరు పట్టించుకుంటారు అని నేను నవ్వుకునేవాడిని. ఇది ఎంత నిజం కాదు కదా. ఇప్పుడు ఆయన ఏమనేవాడు అంటే, నేను ఇల్లు అమ్మేశాను అంటే, కొన్ని సపోజ్ ఎవరైనా ఇల్లు అమ్మేస్తారు, ఇంట్లో ఉన్న బాత్రూమ్ని కూడా అమ్మేశాను నేను, ఇంట్లో ఉన్న బాత్రూమ్ కూడా అమ్మేశాను. ఇల్లు కొనుక్కునేవాడు ఇంట్లో ఉన్న బాత్రూమ్ వదిలేసి కొనుక్కుంటాడా అంటే, ఆ రకంగా వాడు ప్రచారం చేశారు. సానుభూతి పరంగా అంటే, ఇప్పుడు ఒక తాడేపల్లి పట్టణం ఉంది, అయ్యో పాపం నెగ్గపోతే చనిపోతాడు అని ఆత్మహత్య చేసుకుంటాడు అంటే అనేటప్పటికి కొంచెం సెంటిమెంట్. అలాగే 5-6 వేల మంది మారినట్టేగా నాకు దెబ్బ తగిలిందిగా. నేనేంటంటే, మా కార్యకర్తల వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద డెవలప్మెంట్ కానీ, ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి ఎవరు వస్తే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి వచ్చి పని చేసి పెట్టిన వాళ్ళు కానీ, గ్రామాల్లో ఏ సమస్య లేకుండా ఏ మీటింగ్లోనూ ఎప్పుడు ప్రజలు జనరల్గా ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళినా ప్రజలతో మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది అడుగుతారు ఏదో సమస్య. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, అవి నెరవేరకపోతే కూడా మీరు ఎన్నిసార్లు చెప్పుకున్నా మీ దగ్గర నుంచి మాకు పని అవ్వట్లేదు అంటారు. అటువంటిది ఎప్పుడు నాకు ఎదురు కాలేదు. ఎప్పుడు ఒకసారి చెప్తే దాన్ని నేను పర్స్యూ చేసి, నేను నా ఆఫీసులో మళ్ళీ ఆఫీసర్తోటి నా దగ్గర ఎప్పటికప్పుడు రికార్డు ఉండేది, ఆ సమస్య ఎందుకు అవ్వలేదు అని కొన్ని అభ్యర్థి వచ్చి అడిగే ముందే నేను ఇక్కడ వీళ్ళందరితో రివ్యూ చేసేవాడిని. అది సమస్య ఒక సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు అని ఉంటే అది వేరే విషయం, వాళ్ళు చెప్పేవాడు ఇది అవ్వదు అని. కానీ 90% పూర్తి అయిపోయాయి. దాంతో ప్రజలు కూడా ఎప్పుడు చాలా బాగా ఉండేవారు. ప్రజలు మా కార్యకర్తలు కూడా ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంత చేసిన ఎమ్మెల్యే ఎవరున్నారు, ఇంత డెవలప్ చేసిన ఎమ్మెల్యే ఎవరున్నారు, అసలు మనకి ప్రజల దగ్గరికి వెళ్తే అందరూ బ్రహ్మరథం పడతారు సత్యనారాయణ గారికి అనుకునేవారు. అది ఒకటి కొద్దిగా మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇంత డెవలప్ చేశారు కదా, అదే డెవలప్మెంట్ అంటే మీకు ప్రజల్లో దాదాపుగా అవినాభావ సంబంధం ఉండుంటుంది. మరి ఇప్పుడు 2019 ఎన్నికల్లో ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆ డెవలప్మెంట్ చేసిన కృతజ్ఞత ఏమైనా ఉందా ప్రజల్లో? చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎలక్షన్లో నేను సంతోషపడేది కూడా, ప్రజలు నా తర్వాత వచ్చిన ఇద్దరు అభ్యర్థులను కూడా చూసేశారు. ఆప్షన్ వాళ్ళకి తెలిసిపోతుంది, ఇవాళ కొట్ట సత్యనారాయణ గారిని గెలిపించుకుంటేనే తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ ముందుకెళ్తుంది అన్నది ఒక మంచి స్థిరమైన అభిప్రాయం కనపడతా ఉంది. అది కూడా ఇదివరకు గుమ్మరంగా ఉండేవారు, చెప్పేవారు కాదు. కానీ ఈసారి మాత్రం ప్రజలు, ఈసారి ఏమైనా సరే తప్పనిసరిగా మిమ్మల్ని గెలిపించుకుంటాం అన్నది వాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం సంతోషంగా ఉంది. అదేదో ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకోటానికి కాదు, కానీ నేను చేసింది రికగ్నైజ్ చేస్తున్నారు, రియలైజ్ అయ్యారు, వాళ్ళు అన్ని రకాలుగా స్నేహహస్తం అందించి నన్ను గెలిపిస్తారు అనే ఆలోచన కలుగుతుంది. వాళ్ళు బయటపడి చెప్తా ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమిటంటారు? అంటే వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే మేము ఆ డెవలప్ చేస్తాము, ఈ డెవలప్ చేస్తాము అని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? సినిమా యాక్టర్స్ వాళ్ళు చెప్పేదానికి చెప్పే డైలాగులు వాళ్ళు ఏంటంటే, పరిణతి చెందిన యాక్టర్స్ కదా, ఆ మాడ్యులేషను మాట్లాడి చెప్పే విధానం, పాపులర్ డైలాగ్స్ ఆ దాంట్లో చెప్పినప్పుడు ఏంటంటే జనం తపటలు కొడతారు. అది నిజంగా వాస్తవ పరిస్థితులకు వెళ్తే అది చేయగలరా, చేశారా లేదా అన్నది ఎక్కడ దాఖలాలు లేవు. దాంతో ఏంటంటే, ఆయన ఇప్పుడు అసలు పార్టీ సిద్ధాంతం ఏంటి, నేను ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నాను అన్నాడు. ఎవరైనా అధికార పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే నేను నిలదీస్తానికే పార్టీ పెడుతున్నాను. ఎక్కడ జరిగింది 5 సంవత్సరాల్లో? చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద ఎత్తున 1,000,000,000 కోట్లు దోపిడీ జరిగింది, ఎక్కడ నిలదీశాడు ఈయన, ఎక్కడ ప్రశ్నించాడు ఆయన? ప్రజలందరూ అంత మనం పిచ్చోళ్ళు అనుకుంటే ఎలాగా? ఈయన ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన ఎన్ని తప్పులు చేశాడు ఆయన, ఎక్కడ నిలదీశాడు ఆయన? మరి ఇవాళ ఆయన చెప్పేది లోపాయికారిగా ఒప్పందం చంద్రబాబు నాయుడు తోటి మిలాఖత్ అయిపోయాడు. ఆయన ఉద్దేశం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఈ ప్రభుత్వ వ్యతిరేకతని మొత్తం కండగుత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది, దీన్ని అడ్డుగట్టు కట్టకపోతే మనం అన్ని రకాలుగా రాజకీయ సమాధి అయిపోతాం, దాని ద్వారా మనం ఇవాళ జనసేన పార్టీని కనుక 3వ పార్టీ కింద పోటీ పెట్టిస్తే ఈ వ్యతిరేక ఓటు కొంత జనసేనకి వెళ్తుంది,
వెళ్ళిన దానివల్ల మనం బెనిఫిట్ పొందొచ్చు, మన దగ్గర ఉన్న డబ్బు బలంతో ఇంకా ఇతరత్ర కుట్ర రాజకీయాలతో బయటపడవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు దానికి దాంట్లో ఆయన సై అని వాళ్ళతోటి సైద్దు చేసుకున్నది ఇవాళ క్లియర్గా కనపడిపోతుంది. ఆయన నిలబెట్టే అభ్యర్థులు ఎక్కడెక్కడ తెలుగుదేశానికి బాగా బలహీనుడైన వ్యక్తిని పెట్టాలనుకుంటే అక్కడ అలాగా సెర్చ్ చేయటం ఇదప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ప్రజలకు కూడా. ఇదేదో కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయని దాంతో జనసేనని మరి ఎంతవరకు పట్టించుకుంటారంటే ఉంటే పట్టించుకుంటారు. మా గోదావరి జిల్లాలో సామాజిక వర్గపరంగా కాపు సోదరులు ఎక్కువ కాబట్టి కాపు యువతలు కొంత కుర్రాళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా కొంత ఏదో సినిమా గ్లామరు అది దాంతో ఉంది. కానీ వాస్తవంగా ప్రజలు మాత్రం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ప్రజారాజ్యం పార్టీ ప్రయోగం విఫలమైన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత ఇవాళ జనసేన ఎంత నిలబడుతుంది, ఇప్పుడే ఏమి మొదలు పెట్టకుండానే తెలుగుదేశంతో మిల్లాకత్ అయిపోయింది, ఈ పార్టీ ద్వారా ఏమి న్యాయం జరుగుతుంది అన్నది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య వల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏమైనా గెలుపు అవకాశం తగ్గే ఛాన్స్ ఉంటుందంటారా? అసలు అలా ఎందుకు అనుకుంటాం? జనరల్గా అది కూడా అక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర చేశారన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ జరిగిన హత్య జరిగిన సంఘటన తర్వాత ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉండి కేసులో ప్రైమాపసి చూడాలి లేకపోతే అక్కడున్న ఆధారాలన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని అన్నారంటే వాళ్ళని ఎవరిని బాడీ డెడ్ బాడీ దగ్గర నుంచి కానీ ఇంకోటి కానీ ముట్టుకోకుండా అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్నీ చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టరే దగ్గర ఉండి అక్కడున్న బ్లడ్ అంతా కడిగించేసి డెడ్ బాడీని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఇవన్నీ చేస్తే మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నవాడు దాంట్లో ఎవరు దీంట్లో నేరస్తులు ఎందుకు జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే అక్కడున్న ఆధారాలన్నింటినీ సేవ్ చేయాలి అన్నది ఉన్నప్పటికీ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ చేయించాడు. అంటే దాంతో మరి తెలుగుదేశం పార్టీతో కొంత ఏదో దీనికి సంబంధం ఉందన్నది ప్రజలందరూ అనుకుంటున్నారు. యాక్చువల్గా అసలు మా పార్టీ వాళ్ళు అటువంటి నాయకుడు కోల్పోయామని మేము బాధపడతా ఉన్నాం. వివేకానంద రెడ్డి గారు అంటే సౌమ్యుడు, చాలా పెద్దదైన మనిషి ఆయన. మరి అసలు ఏమీ అగ్రెసివ్గా ఉన్నాడు, ఎంత శాంతంగా ఉంటాడు. అక్కడ ఉన్న కేటర్ అంతతో కూడా ఆయనకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ద్వారా మరి అక్కడ ఉన్న తెలుగుదేశం గెలిపే అవకాశాలు తక్కువగా అవుతాయేమో అనుకుని కొంత ఏమన్నా మరి వాళ్ళ ప్రమేయం ఉందన్నది అనుకోవాల్సి వస్తుంది. మీరు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు, ఎటువంటి హామీలు ఇచ్చి వాళ్ళని ఓట్లు అడుగుతున్నారు, అంటే ఎటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తున్నారు మీరు? నాతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తనకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చే ప్రజాప్రతినిధులు చేశారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎవరి ద్వారా అన్ని అందరి కుటుంబాలకి న్యాయం జరిగింది, మరి అటువంటిది నేను మళ్ళీ నాకు ఓటేస్తే నేను అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటాను చేస్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈసారి మీకే అవకాశం ఇస్తాం. ఎందుకంటే అందరూ ఎవరికి అవకాశం ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేశారు. మీరున్నప్పుడు ఉన్న శాంతి భద్రతలు కానీ డెవలప్మెంట్ కానీ ఇవాళ తాడేపల్లిగూడ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ ఉంది, నేనున్నప్పుడు మొదలుపెట్టాను. అది 30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మొత్తం టోటల్ 68 కోట్లు వర్క్ అది. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయితే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి ఒక మంచి వాతావరణం, ప్రశాంతమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. అంటే బురద ఉండదు, దోమలు తగ్గిపోతాయి. ఈ సేవరేజ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా ఎస్టీపీకి వెళ్ళిపోయి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రాసెస్ అయ్యి మళ్ళీ ఫిల్టర్ అయ్యి బయటికి డ్రైన్ అవుట్ అయిపోతుంది. దాని ద్వారా ఏంటంటే వాతావరణం మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుద్ది. అది ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కొట్టి సత్యనారాయణ గారికి పేరు వచ్చేస్తుంది. ఇప్పటికే సెకండ్ ఫ్లైఓవర్ చూసి ప్రతి ఒక్కరూ ఆయన్నే తలుచుకుంటున్నారు. ఇది కూడా పూర్తయిపోతే ఆయనే పేరే వస్తుందని ఒక దుర్మార్గంగా దాన్ని తొక్కు పెట్టించారు.
2009 దాని మీద ఇటువంటి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న శాసనసభ్యుడు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అధికార పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళకున్న అధికారాన్ని పని పూర్తి చేయడానికి కాకుండా ఆ పని ఆగకుండా ఆపడానికి ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే సత్యనారాయణ గారు వస్తే ఆ కార్యక్రమం నెరవేరితే మంచి ఫెసిలిటీ తాడబిల్లుడు వస్తుందన్నది ప్రజలు అందరూ నమ్ముతున్నారు. అలాగే విజయ విమానాశ్రయ భూములకు సంబంధించి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాళ్ళు ఎవరి వల్ల కాంది కొట్టి సత్యనారాయణ గారు వస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని అని వాళ్ళు ఆశిస్తున్నారు. నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పాను. మన పాదయాత్రలో కూడా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టాను. ఆల్రెడీ ఆయన కూడా పాజిటివ్గా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేస్తామని అనుకుంటున్నారు. ఓకే సత్యనారాయణ గారు, మీరు ఎమ్మెల్యేగా సాధించాలని తాడేపల్లి గూడెం నియోజకవర్గం వాళ్ళకి మరొక్కసారి మీ సేవలు అందించాలని మా టాప్ తెలుగు మీడియా కోరుకుంటుందండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.